గురుగారు ఉగాది పచ్చడిలోని అంతేంటి తెలియచేస్తారా అదృశ్య రూపాయ శీఘ్రమందో గ్రహాణాం గతిహేత కాలము వ్యక్తము అవ్యక్తము అని రెండు రూపాల్లో ఉంటుంది సద్విధ మూర్త అమూర్త మూర్త అంటే మూర్తి కాలం మూర్తి అంటే ఒక స్వరూపంతో ఒక వస్తువుతో ప్రత్యక్షంగా జీవాన్ని కలిగి కనపడుతున్నటువంటి కాలం మూర్త కాలం అమూర్త కాలం అంటే లెక్క కందనది కంటికి గోచరించనది వ్యవహార అయోగ్యమైన కాలం ఊహకి మాత్రమే అందుతుంది ప్రత్యక్షంగా కనపడదు అయితే ఇక్కడ ఈ ఉగాది పచ్చడికి సంబంధించింది ఏంటి షడ్రుత సమాశ్రితమైనటువంటి సంవత్సరాత్మక కాలం ద్వాదశ మాస సంవత్సర సంవత్సరమేవారుంధే మౌంజీభవతి ఊర్ఘ్వై ఊర్జమే వా వృధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ యథశ్వమే యథస్సమృద్ధి కాబట్టి షడ్రుతు పురస్సరమైన కాలం ఆరు ఋతువులకు సంకేతంగా ఆరు రుచులని మహర్షులు మనకు పెట్టి ఈ ఆరు రుచులు ఎలా ఉంటాయో ఆరు ఋతువుల్లోని యొక్క కాలస్వరూపం కాల ప్రభావం కాల మహిమ కాలస్పర్శ అలా ఉంటుందయ్యా కాబట్టి ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి ఈ షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని కాలపురుష స్వరూపమైనటువంటి పరమాత్మకి నివేదన చేసి నీవు స్వీకరిస్తే నీలో ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అలాగే శక్తి పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది వాత పైత్య కఫ సంబంధమైన రోగములు నిదానిస్తాయి శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది పరమాత్మకి సంబంధించినటువంటి కాలస్వరూప ఆరాధన కాలాన్ని వివిధ రూపాల్లో వర్ణిస్తామే కానీ కాలపురుషుడికి సంబంధించినటువంటి కాలాన్ని ఆరాధించేటటువంటి అవకాశము ఈ ఉగాది నాడే వస్తుంది సంవత్సరంలో కొత్త చిగుళ్లతో మామిడి తోరణాలతో మంగళధ్వనులతో మంత్రపురస్సరంగా కాలమంతా నాకు అనుకూలించాలి అనుకూల కాలం ఉండాలి వ్యతిరేక కాలం తొలగాలి అంతటా ఇంత బయట అందరితోనూ సఖ్యతగా ఉండాలి సభ్యతగా సంస్కార పురస్పరంగా గొప్ప పేరు తెచ్చుకోవాలి పది మందికి సహాయం చేయాలి సమిష్టి జీవనం సంఘజీవనం చేస్తాడు మనిషి మనిషి సంఘజీవి ఒంటరిగా ఒక్కడే కూర్చొని మునిలాగా ఋషిలాగా తపస్సు చేయలేడు అందరితో కలిసి సమిష్టిగా అభివృద్ధిని సాధించాలి విజ్ఞానాన్ని పొందాలి విజ్ఞానాన్ని పొందాలి పంచాలి ఇవన్నీ కాలం సహకరించినప్పుడే అదృష్ట కాలము దురదృష్ట కాలము భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో ఉన్నటువంటి ఈ ఉగాదిని చక్కగా సద్వినియోగ పురస్సరంగా మంచి జరిగేట్టుగా చెడు తొలగేట్టుగా భావన చేద్దాం భక్తి టీవీ ద్వారా అందరం మంచి విషయాలను తెలుసుకుంటూ పుణ్యాన్ని సముపార్జన చేద్దాం వృద్ధిని శక్తిని